భార్యా పిల్లలతో కలిసి జూకు వెళ్లిన వ్యక్తి టికెట్ కొనకుండా తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం అతని ప్రాణం తీసింది. చైనాకు చెందిన చాంగ్ లీ అనే ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబాలతో కలిసి షాంఘైలోని జూకు వెళ్లారు. వారిద్దరూ భార్యా పిల్లలకు టికెట్కు డబ్బులు కట్టారు, కానీ వారు మాత్రం డబ్బు కట్టకుండా ఉచితంగా లోపలికి ప్రవేశించాలని ప్లాన్ వేశారు. ఇద్దరు మాట్లాడుకుని 3 మీటర్ల గోడ దూకి పులులున్న కంచె లోపలికి ప్రవేశించారు. ఇంతలో అక్కడున్న ఓ పులి చాంగ్ను ఈడ్చుకెళ్లి పళ్లతో గొంతు పట్టుకుంది. దాన్ని చూసి మిగతా పులులు దాడికి దిగాయి. అదే సమయంలో లీ తప్పించుకోవడంతో ప్రాణాలు దక్కాయి. పులులు దాడి చేయడాన్ని గమనించిన జూ అధికారులు వాటిని తరిమి కొట్టడానికి బాణసంచ నీరు ఉపయోగించారు. దాదాపు గంట పాటు శ్రమించి చాంగ్ను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పులి పళ్ళు గొంతులో లోతుగా దిగడంతో చాంగ్ ప్రాణాలు కోల్పోయాడు. చాంగ్ను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఓ పులిని కాల్చి చంపారు.鸟巢群的朋友，你看看啊，老虎把人给吃了。